వికారాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆనంద్ కు మార్చకపోతే ఓడించి తీర్తామని బీఆర్ఎస్ అసమ్మతి నాయకులు హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా బసంత్ ఫంక్షన్ హాల్లో అసమ్మతి నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అసమ్మతి నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఆనంద్ ను మార్చకపోతే ఓడించేందుకు పనిచేస్తామని నిర్మోహమాటంగా చెప్పారు. చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డిపై మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. అధిష్టానానికి ఎంతో కాలంగా ఆనంద్ కు టికెట్ ఇవ్వొద్దని తామంతా డిమాండ్ చేస్తున్నా ఎంపీనే టికెట్ ఇప్పించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధిష్టానం ఎంపీ రంజిత్ రెడ్డిని ఆలోచించి వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చకపోతే ఆనంద్ ను ఓడించేందుకు తాము దారి తాము చూసుకుంటామని తెలిపారు. పద్నాలుగుల సంజయరావు గెలిచిన పాపమైన ఆరోగ్యం బాగాలేక దాని వెనుక పడ్డందుకు ఆయనకు అధిష్టానం జర టికెట్ ఇవ్వలేదు. మరి అదేవిధంగా 2018లో యువరా మీ క్యాండిడేట్ అని అడిగారు. యువరా క్యాండిడేట్ అంటే ఎవరు 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 అంటే ఇక మా కృష్ణా విలేమని యాక్టర్ డాక్టర్ వస్తే కాలవెడతామని ఇక ఇది ఎక్కడ పంచారప్ప అని చెప్పి మేము అందరం మహేందర్ రెడ్డి అని ఎవరితో చెప్పుండే అంటే మోమిన్పేట ఆనంద్ తుప్ప ఆనంద్ తుప్పరామయ్య కొడుకు ఆనంద్ పిల్లల ఈయనేమో పెద్దల డాక్టర్ పిల్ల డాక్టర్ కాదు పెద్దల డాక్టర్. అయితే ఈ డాక్టర్ వచ్చి ఏం చేసిండు అంటే మా ఇళ్ళ చుట్టూ తిరిగాడు. ఒక్క తిరుగుడు కాదు నెల్లా తిరిగాడు మా పొలాల కాదు వచ్చిండు. ఇక వచ్చి ఇడుపుల పొట్టి నిలవాలి వచ్చారు సిగ్గుపాటి అడవిలో వచ్చి చూడు ఇడుపుల పొట్టి అట్లా నిలవాలి. అరే ఏమయ్యా సార్ అట్లవారితో నువ్వు డాక్టర్ రా కుసో ఏం కావాలి చెప్పాటి ఏం లేదన్నా మీరు మహేంద్రనాకు చెప్తే నాకు టికెట్ వస్తుంది. అరే మహేంద్రనాకు మేము చిన్న వాళ్ళం మేమేనా చెప్పాలి సార్ మరి నీవే బతుకులాడకపోవాలి అని అంటే లేదు మీరు చెప్పిందా కాదు అక్కడ కొండలరెడ్డి చెప్పాలి ఇక్కడ నీవు చెప్పాలి అక్కడ నరోత్తం రెడ్డి మోహన్పేట చెప్పాలి అక్కడ వేణుగోపాల్ రెడ్డి చెప్పాలి హనుమంత్ రెడ్డి చెప్పాలి అన్నమాట. ఈరోజు ఆయన మర్యాద ఇచ్చిన పాపన వద్దలేడు కనీసం పదవులు. ఈరోజు నేను చెప్తా ఒక ఎగ్జాంపుల్ మాతో మార్కెట్ చైర్మన్ ఇచ్చిండు ఆయన పేరు శ్రీకాంత్ గౌడ్ మోహన్పేట మండల ఆయన ఆయన ఎవరు నరసింహారెడ్డి కన్సర్ వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ఈ నోటు పనికే 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నరసింహారెడ్డి అనేది నచ్చి మాట్లాడాయి ఆయన. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రసాద్ 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండి ఈయన ఓడగొట్టనికి. ఈ రోజు ఓడగొట్టనికి పనిచేసిన వాళ్ళు మంచి వాళ్ళు ఆయన నిన్ను గెలిపించిన వాళ్ళంతా ఈ రోజు పనికి మాయన వాళ్ళు కింద లెక్క కట్టి ఈ రోజు నువ్వు చేస్తున్నావు నాకైతే భ్రమ లేదు కేసీఆర్ టికెట్ మారుస్తాడనే భ్రమ లేదు. కేసీఆర్ ఒకసారి నిర్ణయం తీసుకున్నాడంటే దాన్ని వెనుకకు తీసుకునే ప్రసక్తే లేదు. మీరు గుర్తుంచుకోండి నీకు టికెట్ మారుస్తాడేమో ఇంకోటి వేచేద్దాం ఉండి ఇవన్నీ ఈ భ్రమలలోకి వెళ్ళి బయటపడాలి. ఈ భ్రమలలో ఎవ్వరు ఉండదు దయచే చెప్తున్నా ఇది ఎంత ఆలస్యం అమృతం విషమైతుంది. ఈ విషయాన్ని మనం మీరెవరు దీనికి కనిపెట్టకపోతే మాత్రం రేపు రాజకీయాలు రాదు రాజకీయాలు లేదు రాజకీయాల మీద బట్టలేడు. చాలా సంతోషం వేస్తున్నారు గెలిపించాలంటే చాలా మంది వస్తారు కానీ మన దగ్గర ఓడగొడదాం అంటే ఇంత 1000 మంది రావడం అనేది వికారాబాద్ లో నిజంగా వికారాబాద్ గడ్డకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకతగా ఈరోజు మీ అందరి ముందు నేను తెలియజేస్తా ఉన్నాం. మనోళ్ళు చెప్తున్నారు మేము కూడా స్లోగన్స్ ఇస్తున్నాం ఆనంద్ కు హఠావో వికారాబాద్ కు బచావో. ఆయనని గిట్ట మనం ఇక్కడ ఈ ప్రాంతంలో మళ్ళీ ఎవరన్నా పొరపాటున ఒకటే గెలిపించుకుంటే మనం కేసుల గురించి చెప్తున్నాం రాయలసీమలు ఇంటర్వ్యూస్ లాంటి అన్ని వాని మీద వీడు వీని మీద వీడు ఎవరికి వడ రాకపోతే కేసులు పెట్టడం జైలు చేయడం మర్డర్లు చేయడం ఇప్పుడైనా కేసుల వరకే ఉన్నాడు రేపు గెలిస్తే మర్డర్లు చేస్తాడు 100% చెప్తున్నా ఆయన పని చేస్తాడు. కానీ ఒక 2-3 విషయాలు మీ దృష్టికి నేను తీసుకురాదలుచుకున్నా. మీరు చూస్తుంటారు పత్రికా వాళ్ళ పుణ్యం అని వాళ్ళందరికీ కాలు మొక్కాలి నేను రూపాయి ఇవ్వడానికి ఆయన